హలో సూపర్ మామ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రావుకాల దీపం మరియు నిమ్మకాయ దీపం అని అంటారు ఈ దీపాన్ని నేను ఎలా వెలిగించాను అనేది చూపిస్తూ అలాగే నాకు తెలిసిన ఈ దీపం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఎప్పుడే కానీ పూజ చేసేటప్పుడు బ్లాక్ శారీస్ అలాంటివి వేసుకోకూడదు కొంగు బార్డర్ ఉన్న చీరలు వేసుకోవాలి ఇప్పుడు చక్కగా స్నానం చేసి తల స్నానం చేసి గుడికి రావాలి గుడికి వచ్చేటప్పుడు మీరు కుంకుమ పసుపు నిమ్మకాయ అగరబత్తి ధూపబత్తి కర్పూర గంధం పూలు అమ్మవారికి ఇష్టం కదా చామంతికాని గులాబీలు మల్లెలు ఏదైనా తనకిష్టమైన పూలు మరియు నెయ్యి వత్తులు దీపాల్లో పెట్టడానికి కావాలి కదా నెయ్యి వత్తులు మరియు ఏకహారతి దీపాన్ని అంటించ అంటించడానికి ఇప్పుడైతే మ్యాచ్ బాక్స్ పెట్టకూడదు అంటున్నారు కదా ఒకటి తర్వాత ఒక ప్లేటు అంటే నిమ్మకాయలు పెట్టడానికి మరియు కట్ చేయడానికి ఒక చాకు నైవేద్యానికి డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే బెల్లము పుట్నాలు కానీ తీసుకెళ్ళాలి కొంతమంది పసుపుతో రెండు ముద్దలు చేస్తారు ఒకటి గణపతి ఒకటి అమ్మవారిని నేనేం చేయలేదు ఎవరెవరు ఇష్టము ఒకటి మ్యాచ్ బాక్సు మరి తాంబూలం అంటే రెండు ఆకులు రెండు ఒక్కలు దక్షిణ ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి మరి అక్కడ ఒక్కటి ఏం లేకపోయినా ఇబ్బంది పడకూడదు కదా అందుకనేసి ఇప్పుడు మేము దుర్గా టెంపుల్కి వచ్చాము ఇది అమ్మవారి టెంపుల్లానే పెట్టాలి ఇంట్లో పెట్టకూడదు ఇప్పుడు చూడండి ఇది నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ నవరాత్రులు ఈ దుర్గా దేవిలో గుడిలో చాలా విశిష్టత ఉంటుందంట అంటే ఆ తొమ్మిది రోజులు ఒక్కొక్క అలంకరణ చేసింటారంట అది ఏమేమి అలంకరణ అనేది కొన్ని ఫొటోస్ వెనకాల పెట్టారు చూడండి అవన్నీ వీడియోస్ చేశాను నెక్స్ట్ నన్ను నవరాత్రుల కన్నా ఖచ్చితంగా వచ్చి ఏ అలంకరణ ఉంటుంది ఉంటుంది అనేది చూపిస్తాను ఈ రావుకాలం దీపం పెట్టాలంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ మరియు అష్టమి రోజు కానీ పెడతారు అంటే శుక్రవారం అయితే రావుకాలం టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది మంగళవారం అయితే మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది అష్టమి రోజు అష్టమి అయితే మీకు ఏ వారం వచ్చినా పర్వాలేదు ఆ రోజు ఏది రావుకాలం ఉంది ఏ టైము మీరు ఏ క్యాలెండర్లో అయినా చూసుకోవచ్చు రావు టైం తెలిసిపోతుంది ఆ రావు టైంలో అమ్మవారి గుడికి వచ్చి పెట్టాలి కొంతమంది నవరాత్రుల్లో రోజును ఈ దీపం పెడతారు లేదు ఈ నవరాత్రుల్లో ఒక్కరోజు అష్టమి రోజు కానీ ఎప్పుడైనా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్కసారిగా వెలిగిస్తారు ఇది ఎవరెవరిని కోరికలను బట్టి వాళ్ళు వెలిగిస్తారు ఒక్కొక్కరు తొమ్మిది వారాలు వెలిగిస్తారు ఒక్కొక్కరు ఐదు వారాలు వెలిగిస్తారు అంటే మనకి ఏమైనా ఇబ్బందులు ఉండని ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ అవన్నీ అమ్మవారు పరిహరిస్తారు ఫస్ట్ ఏం చేయాలంటే మేము నిమ్మకాయలు తెచ్చింటాం కదా ఐదు నిమ్మకాయని కట్ చేయాలి కట్ చేసి దా అందులో ఉన్న రసం మొత్తం తీయాలి అని చెట్లో మొదట్లో వేయాలి తర్వాత మేము ప్లే ప్లేట్ తీసుకెళ్ళింటాం కదా అందులో బియ్య పిండితో కానీ ముగ్గు పిండితో కానీ అష్టదళ పద్మం రాయాలి అష్టదళాలు వస్తాయి కదా అక్కడ ఎనిమిది మధ్యలో ఒకటి పెడితే దీపాన్ని పెట్టడానికి గానీ బాగుంటుంది ఇలా ముగ్గులు వేసి దీపం పెట్టడానికి రెడీ చేయాలి ఆలయాల్లో కానీ లక్ష్మీ ఆలయాల్లో కానీ పెట్టకూడదు ఇంట్లోనూ పెట్టకూడదు కొంతమంది కూట దగ్గర పెడతారు అన్నిటికన్నా అందటికన్నా బెస్ట్ అంటే ఇలా దుర్గా అమ్మవారి దేవ్ గుళ్ళో లేకపోతే గ్రామ దేవతలు ఉంటారు కదా ఆ టెంపుల్లో గన ఈ రావుకాల దీపాల పూజ పూజలన్నీ అక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి అష్టదళ పద్మం వేశాను పసుపుతో గంధంతో కుంకుమతో అలంకరించాలి దేవికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా చూడ్డానికి మనకైనా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి పసుపు వేస్తున్నాను పసుపు అంటే హరిద్ర హరిద్ర అంటారు దాన్ని హరిద్ర అంటే మన దరిద్రాలన్నీ హరించేదే పసుపు అందుకని మన హిందూ సాంప్రదాయంలో పసుపుకి చాలా పెద్ద శ్రేష్టమైన స్థానం ఉంది ఇప్పుడు నిమ్మ అన్నీ ఇలాగా ఉల్టా చేసేసి ఆ తడి మొత్తం ఆర ఆరనియాలి రసం ఉంటే దీపం బాగా మండదు తీసి నేను వన్ డే బిఫోరే కానీ లేకపోతే మీరు మార్నింగ్ అయినా అట్లా టెన్ థర్టీకి అలా వెళ్తారు కదా పదిన్నరకి వెళ్తారు కదా అంతలోపల మీరు రెండు వత్తులు అంటారు కదా అవి అన్ని దీపాలకి సరిపోయేటట్లా మరి ఒకటి ఏకహారతికి ఒకటి ఎక్కువ పెట్టుకొని నే నెయ్యి వాడాలి నెయ్యి వాడితేనే శ్రేష్టము ఇప్పుడు అంటే చిన్న ప్యాకెట్స్ను మీకు జనరల్ స్టోర్స్ దొరుకుతున్నాయి అది కరగబెట్టి అందులో ఈ ఒత్తులు వేసి బాగా నాని ఒక బాక్స్లో తీసుకురావాలి అలా అయితే మీకు కారిపోదు ఏం కాదనమాట ఇప్పుడు చూడండి అన్నీ తొమ్మిది దాంట్లో తొమ్మిది ఒత్తులను వేసి పెడుతున్నాను ఇంకో వత్తి ఎక్స్ట్రా తెచ్చాను కదా అది ఏకహారతికి అంటే ఇప్పుడు అంతా బాక్స్ మ్యాచ్ బాక్స్తో డైరెక్ట్గా పెట్టకూడదు అంటున్నారు కదా అందుకనేసి ఒక హారతి ఎక్కువ తెచ్చి అది ఏకహారతి అనేది పెట్టుకుంటే దానికి మ్యాచ్ బాక్స్తో అంటించుకొని తర్వాత అన్ని దీపాలని వెలిగించవచ్చు ఇప్పుడు నేను చెప్పాను కదా చామంతులు కానీ మల్లెలు కానీ గులాబీలు కానీ అమ్మవారికి చాలా ఇష్టము ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పువ్వు ఎక్కించినట్ల తొమ్మిది పువ్వులు ఎక్కేయాలి తర్వాత మీకు అలంకరణకు గులాబీలు కానీ ఏదైనా అలంకరణకి చుట్టూత పెట్టుకున్న చాలా బాగా ఉంటుంది తర్వాత రెండు ఆకులు రెండు ఒక్కలు దక్షిణ అని చెప్పింటి కదా తాంబూలమైన అమ్మవారికి చాలా ఇష్టము మీరు ముందుగా మధ్యలో రెండు ఆకులు ఒక్క పెళ్ళు ఇంత దక్షిణ మీకు ఎంత అయితే అంత దక్షిణ పెట్టి మరొకసారి ఇప్పుడు దీపం పెట్టాం కదా ఇప్పుడు మరోసారి పసుపు గంధం కుంకుమతో అలంకరించాలి అప్పుడు పెట్టడానికి చేసాము ఇప్పుడు పెట్టిన తర్వాత అంటే దీపాలు పూజ కదా మేము ఇప్పుడు చేసేది దీపాలకి మొత్తం ఇలా పెట్టాలి ఈ దీపాన్ని వివాహం కా వాళ్ళు ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు విద్య బాగా రావాలనుకునే వాళ్ళు సంతానం లేని వాళ్ళు అప్పుల బాధలతో ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు అందరూ ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు వాళ్ళ వాళ్ళది ఏమైనా కోరికలున్నా సమస్యలున్నా ఆ తల్లి అమ్మవారు చాలా తొందరగా ఈరేడిస్తుంది ఈ దీపాలని కొంతమంది ఒక్క నిమ్మకాయ కట్ చేసి ఒక దానిపైనూ అంటిస్తారు కొంతమంది ఐదు దీపాలని అంటిస్తారు కొంతమంది తొమ్మిది అంటిస్తారు కొంతమంది ఇరవై ఒకటి ఎవరెవరి ఇష్టం పెట్టి అలా వెలిగించవచ్చు నేనైతే చాలా వరకు తొమ్మిదే వెలిగించేది ఎక్కువ ఎందుకంటే నవసంఖ్య అమ్మవారికి చాలా ఇష్టం కదా అందుకనేసి తొమ్మిది ఇలా నిమ్మకాయల్ని వెలిగిస్తే చాలా బాగుంటుంది నైవేద్యానికి నేను డ్రై ఫ్రూట్స్ పెట్టాను మరి పుట్నాలు బెల్లం పెట్టాను ఇంకా దీపం పెట్టాక ఊదుబత్తులతో వెలిగించాలి అగరబత్తులు వెలిగించాలి కర్పూరం వెలిగించి అక్షత వేసి మొక్కుకుంటే ఇప్పుడు మనము దీపలో పెట్టే పూజ కంప్లీట్ అవుతుంది నేను ఎన్నో వీడియోలో చెప్తూ ఉంటాను నాకు తెలుగు కొంచెం అంతంతే సరిగ్గా రాదు ఏమైనా గ్రామర్ మిస్టేక్ ఉంటే సర్దుకోండి ఇలాగే నాది రావుకాల దీపం కంప్లీట్ అయిపోయింది ఇంకా కొద్దిసేపు కూర్చొని అమ్మవారికి మంగళారతి చేయించాము చేయించి ఆరతి తీసుకొని అమ్మవారిది బ్లెస్సింగ్ ఎందుకంటే మనం ఏదైనా సమస్య వస్తే ముందుగా పోయి చెప్పేది అమ్మకే కదా అప్పుడు అమ్మనే ఆ సమస్యను తీరుస్తుంది అది తీరనప్పుడే కదా తండ్రి దగ్గరికి పోయేది అలాగే అమ్మవారు ఈ జగజ్జనని అయిన అమ్మవారు మనవి ఏమే సమస్యలు ఉండని అన్నిటికీ ఆమె పరిష్కారం చూపిస్తుంది అలాగే ఒక అక్కడ నుంచి ఆశీర్వాదంగా తీసుకున్నాము అంత లోపల అన్ని దీపాలు కొండెక్కాయి కొండెక్కిన తర్వాత బయట తెచ్చి అక్కడ కాయి కొట్టాలని అక్కడ పెట్టారు కదా స్తంభము ముగ్గు అక్కడ పెట్టేసి ఎందుకంటే మనం చేసింది మనమే అలాగే గుడిలో వదిలేయకూడదు కదా అందుకనేసి ఇక్కడ బయట తెచ్చి పెట్టి చూడండి అంత ఇది గుడి చుట్టూ ఉన్న ప్లేసు చాలా ప్రశాంతంగా ఉండింది నాకైతే చాలా బాగా ఇష్టమైంది మీకు ఇష్టమైతే అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ నమస్కారం